నమస్కారం, న్యూస్ 9 బులెటిన్ కు స్వాగతం. ఇవాల్టి అప్డేట్స్. షేర్లింగంపల్లి సైబరాబాద్ కమిషనరేట్లో ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడిన అది గొప్ప విషయమని సైబరాబాద్ సిపివిసి సజ్జనార్ ఐపీఎస్ అన్నారు. ప్రజల్లో అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించి బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గాన్ డొనేషన్ శాతాన్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం మరో జన్మ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. షేర్లింగంపల్లి సైబరాబాద్ కమిషనరేట్లో ఆపదలో ఉన్న ఒక్క ప్రాణాన్ని కాపాడిన అది గొప్ప విషయమని సైబరాబాద్ సిపివిసి సజ్జనార్ ఐపీఎస్ అన్నారు. ప్రజల్లో అవయవ దానంపై ఉన్న అపోహాలను తొలగించి బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గన్ డొనేషన్ శాతాన్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం మరో జన్మ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సిపి మాట్లాడుతూ కొందరికి అవయవ దానంపై సరైన అవగాహన లేక అనేక అపోహాలు ఉన్నాయన్నారు. వారికి మరో జన్మ అవగాహన కల్పిస్తామన్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 మందికి పునర్జన్మ ఇచ్చిన వారం అవుతామన్నారు. బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన 6 పోలీస్ సిబ్బంది అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చిన విషయాన్ని ఎస్పీ అభినందించారు. ఆర్గన్ డొనేషన్ చేసిన వారు భౌతికంగా మరణించినప్పటికీ జీవించి ఉన్నట్టే అన్నారు. అవయవ దానంపై చేసిన 6 పోలీసులు 48 కుటుంబాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మరో జన్మకు సహకరించిన జీవన్ దాన్ డాక్టర్ మధుసూదన్, డాక్టర్ స్వర్ణలత, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, ఐపీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపివిసి, ఐపీఎస్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన డాక్టర్స్, సో ముఖ్యంగా మీరందరికీ నా దగ్గర నుంచి ఇక్కడ ఉన్న డాక్టర్స్ దగ్గర నుంచి కూడా మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. Trying to organize this meeting, but either rakam toni it was getting postponed, but even though we were busy with the election, but I thought that if this program is top on check-in manamo, we have launched this program. So mukhyanga gat the last 1 year nunchi myself, Dr. Masudan garu, mana Swarnalatha garu, we have been interacting on various issues, how to take this organ donation. Endukante chaala cases manaku ee brain dead cases mana police district vastundo gaani, but akkada families ki avagaham lekunta ledantha ippudu mana Subramanyam SI cheppinattu doctors Pamidilo ప్రముఖ హీరో కంపెనీ రూపొందించిన హీరో డెస్టినీ 125 సీసీ స్కూటర్ను శుక్రవారం శ్రీ లక్ష్మీ హీరో షోరూంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో షోరూం నిర్వాహకుడు శ్రీకరం నరేష్ రాయల్ మాట్లాడుతూ స్కూటర్ యొక్క ప్రత్యేకతను వివరించారు. ప్రముఖ హీరో కంపెనీ రూపొందించిన హీరో డెస్టినీ 125 సీసీ స్కూటర్ను శుక్రవారం శ్రీలక్ష్మి హీరో షోరూంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో షోరూం నిర్వాహకుడు శ్రీకరం నరేష్ రాయల్ మాట్లాడుతూ స్కూటర్ యొక్క ప్రత్యేకతను వివరించారు. డెస్టినీ 125 సీసీ సామర్థ్యంతో i3S టెక్నాలజీతో కలిగి ఉంటుందన్నారు. 5 ఆకర్షణీయమైన రంగులలో లభిస్తాయన్నారు. ఈ వాహనం ఎక్సా షోరూం ధర 56,650 రూపాయలు మాత్రమే అని, ఇతర కంపెనీలలో 125 సీసీ స్కూటర్ల ధరతో పోలిస్తే 8,000 రూపాయల వరకు తక్కువ ధరకు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది శ్రీధర్ ప్రశాంత్, మేనేజర్ పవన్ కుమార్ తో పాటు హీరో కస్టమర్లు పాల్గొన్నారు. హీరో కంపెనీ కొత్తగా 125 సీసీలో డెస్టినీ పేరు గల స్కూటీని మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసింది. దీంట్లో ఫీచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ వాహనదారులు, తర్వాత ఈ షోరూమ్ యజమానులు ఈ వాహనాలను విక్రయించేటప్పుడు, తర్వాత వాహనదారు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు. ఈ సభలో డాక్టర్ జె గీతారెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కర్ మండలం మల్గి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు. ఈ సభలో డాక్టర్ జె గీతారెడ్డి, మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మల్గి గ్రామ సర్పంచ్ అజీముద్దీన్ పాల్గొన్నారు. చూపట్టు મહિને પહેલેન્સલ કરેક્શન હોના ચી તભી નહીં નામ લેને గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద కావటి వర్గీయుల ఆందోళన చేపట్టారు. శంకర్రావు ఫ్లెక్సీలు తగలబెట్టి అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. నంబూరు శంకర్రావుని ఓడిస్తామంటూ నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా పేదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద కావటి వర్గీయులు ఆందోళన చేస్తూ శంకర్రావు ఫ్లెక్సీలు తగులబెట్టి అర్ధనగ్నంగా నిరసన చేశారు. నమ్మూరి శంకర్రావుని ఓడిస్తామంటూ నినాదాలు చేశారు. కావటికి టికెట్ ఇవ్వాలంటూ, లేకపోతే కిరోసిన్ పోసుకుంటామంటూ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో కావటి శివనాగ మనోహర్ నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, పార్టీలో కొందరికి వైఎస్ఆర్పీసీ జెండాకి రంగులు తెలియకుండా, అలాగే పార్టీ సభ్యత్వం లేకుండా నూతన వ్యక్తి శంకర్రావుకి సమన్వయకర్తగా ప్రకటించడం చాలా దురదృష్టకరం అన్నారు. పార్టీలో ఉండే న్యాయ పోరాటం చేస్తా, రాజన్న కుటుంబానికి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటా అంటూ 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తానంటూ, అదేవిధంగా 2019లో పెద్దకూరపాడులో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని నమ్మకం తనకు ఉందని వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఏ బాధ్యత అప్పగించినా శిరోధార్యం వ్యవహరించి పార్టీకి కృషి చేస్తానని వెల్లడించారు. మంథని పట్టణం ప్రజా ఆశీర్వాద సభకు సుమారు 50,000 మంది హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, మంథనిలో పుట్టా మధు 50,000 మెజారిటీతో గెలుస్తారని అనేక సర్వేలు చెబుతున్నాయని, మంథని మొత్తం జనసంద్రంగా మారిందన్నారు. నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని సభాముఖంగా తెలిపారు. మంథని పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభలో సుమారు 50,000 మంది హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, మంథనిలో పుట్టమధు 50,000 మెజారిటీతో గెలుస్తారని అనేక సర్వేలు చెబుతున్నాయని, మంథని మొత్తం జనసంద్రంగా మారిందన్నారు. మంథని నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరంకు నీరు అందిస్తామని తెలియజేశారు. గత 58 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించారని, ఏనాడు పోడు భూముల సమస్య పరిష్కరించలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పోడు భూములన్నిటికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీ అధికారం ఉన్న 19 రాష్ట్రాల ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటల కరెంటు రైతు బంధు పథకం గాని ఇస్తున్నారని అన్నారు. బలోపేతంగా టీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవాలి. ఇవన్నీ చేసి చూపించి మీ ముందుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి కులం మతం ఉండదు, జాతి ఉండదు. అన్ని వర్గాల ప్రజలు అందరు సంతోషంగా ఉండాలి. ముస్లిం మైనార్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు బీసీలలో ఉన్న పేదవాళ్ళు కావచ్చు, ఈవెన్ ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా పైకి రావాలి. వాళ్ళ ముఖాలలో చిరునవ్వు రావాలి. మీ పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గోదావరి మీద ఎటువంటి భారీ ప్రాజెక్టు
ప్రపంచమే ఆశ్చర్యపడే ప్రాజెక్టు నిర్మాణం అవుతుందో మీ కళ్ళారా చూస్తా ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో మానేరు గోదావరి మధ్య ఉన్నారు మీరు. మధునన్ను కోరినాడు రెండు మూడు మంచి చెక్ డ్యాములు కావాలి మాకు మానేరు మీద అని చెప్పి, మూడు కాదు నాలుగైనా సరే మంజూరు చేస్తాం, డెఫినెట్ గా మీకు లాభం చేస్తాం. మంత్రి నియోజకవర్గంలో అడవి భూములు మిగిలిన ప్రతి ఎకరా భూమికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తాం. సిపిఎస్ విధానం రద్దు చేయాలని ప్యాప్టో నాయకులు ధర్నా చేపట్టారు. చిత్తూరు జిల్లా సోములలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై చిన్నచూపు చూపడం ఎంతవరకు సమంజసమని సోముల మండల కార్యాలయం ముందు ప్యాప్టో నాయకులు ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా సోముల మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై చిన్నచూపు చూడడం ఎంతవరకు సమంజసమని సోముల మండల కార్యాలయం ముందు ప్యాప్టో నాయకులు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం నాడు మండలంలోని ధర్నాలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 73-74 ఆధారంగా అదిహక్ రూల్స్ రూపొందించి అన్ని కేడర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే యూపీ పాఠశాలలు మరియు అప్గ్రేడ్ ఉన్నత పాఠశాలల్లోని సీనియర్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ మరియు నాన్ లాంగ్వేజెస్ పోస్టులు మంజూరు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, జూనియర్ లెక్చరర్లు మరియు ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, 398 రూపాయలతో ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేసిన వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, పిఆర్సీఐఆర్ 34% అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో పత్రులను కాల్చివేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. అమలు చేసేటువంటి క్రమంలో ఐఆర్ 34% ఇమ్మీడియట్లుగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పని, ఈ పిఆర్సీని 68% ఫిట్మెంట్తో నూతన పిఆర్సీకి సిఫార్సు చేయాలని చెప్పని ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతో మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పని, ఆ జీవోను దహనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని చెప్పని, కాలయాపనకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఆ జీవోను వెంటనే రద్దు చేసి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలు, ధర్నాలు, ర్యాలీలు చేసి నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మకంతో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే 4.5 సంవత్సరాలకే ముందస్తు ఎన్నికలు పెట్టడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలు, ధర్నాలు, ర్యాలీలు చేసి నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నమ్మకంతో కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే 4.5 సంవత్సరాలకే ముందస్తు ఎన్నికలు పెట్టడం అతని చేతకానితనానికి నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా దళితుల్ని ముఖ్యమంత్రి చేశామని మాట తప్పాడు అన్నారు. అదే విధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేదని తెలిపారు. రాబోయేది ప్రభుత్వమేనని, 85 సీట్లు నెగ్గి అధికారం చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు సేరి రామరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి మొత్తం కాంగ్రెస్ తోనే సాధ్యమైందని అన్నారు. అదే విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, జూరాల ప్రాజెక్టు కానీ కాంగ్రెస్ హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామాలలో గిరిజనుల తండా సీసీ రోడ్లు వేపించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. అదే విధంగా భారీ మెజారిటీతో రామ్మోహన్ రెడ్డిని పరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రావడానికి కారణము చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. చంద్రబాబు దొంగ ఈ రాష్ట్రంలో సోనియామ్మను బలగర్గా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కేసీఆర్ ఊసర వెళ్ళి రాజకీయాలు చేస్తాడు, గంటకొక మాట మాట్లాడతాడు. ఇదే హరీష్ రావు తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మీరు లెటర్ ఇవ్వండి, 2 కండ్ల సిద్ధాంతం ఇది, నీవు లెటర్ ఇస్తే నీ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేను చెప్రాసిగా పనిచేస్తాను. మరి చెప్రాసి పనిచేయకుండా ఆయన అటెండర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు.
అంటే కేసీఆర్ మాటలకు, ఆయన అల్లుడి మాటలకు, కొడుకు మాటలకు, బిడ్డ మాటలకు ఎక్కడ కూడా పొంతం లేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు, తానే ముఖ్యమంత్రి అయ్యాడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, ఎక్కడ లేవు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఎక్కడ లేవు. ఒక్క బిడ్డ కూడా ఈరోజు నౌకరీ ఇవ్వలే. తెలంగాణలో ఎంతోమంది బిడ్డలు చనిపోవడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. నా బిడ్డ అంటే నా కొడుకు చచ్చిపోయినప్పుడు ఒకటే వాగ్దానం చేసింది, ఏమంటున్నాడు ఆయన, నేను చస్తే పర్వాలేదు నా ఎమ్మడున్న తమ్మునికి ఉద్యోగం రావచ్చు, నేను చస్తే పర్వాలేదు నా ఎమ్మడున్న చెల్లెలకు ఉద్యోగం రావచ్చు, ఈ రాష్ట్రంలో తెలంగాణలో పోతే మన బ్రతుకులు బాగుపడతాయని. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్పూర్, ఇత్వార్పేట్ గ్రామాలలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి సునీల్ జోరుగా ప్రచారం చేపట్టారు. వీరికి మహిళలు బోనాలచే ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జాలాల్పూర్, ఇత్వార్పేట్ గ్రామాలలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి సునీల్ ప్రచారం నిర్వహించారు. బోనంలచే మహిళలు స్వాగతం పలికారు. ప్రచార రథంపై సునీల్ ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేస్తే నేరుగా మాట్లాడతాను, మధ్యవర్తులు దళారులు అవసరం లేదు, నన్ను మీ ఇంటి పెద్ద కొడుకు అనుకోండి, ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంను దోచుకున్నాడు, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నాకు వచ్చే 2 లక్షల వేతనం పేదలకు ఇస్తాను, అతి నిరుపేదలకు నా కంపెనీలో వేతనంతో ఉపాధి ఇస్తానని, ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నానని ప్రసంగంలో తెలిపారు. ఈ పైసలు నేడుకెళ్తున్నాయి మనే కదా, రోడ్లు దొబ్బిరు కదా, పైపులు వేసిర్రు, ఆ పైపులు అంతా కమిషన్ తీసుకుంటారు, ఇప్పుడు అంతా పైసంత ఎలక్షన్ ఖర్చు పెడతారట, ఎంత ఇంత తీసుకొని మీరు ఓళ్ళ కోటైనా గాళ్ళ కోటైంది. ఇప్పుడు నేను మంచి ఉన్నా, నేను వచ్చినా వాళ్ళు మంచున్నా నాళ్ళు వస్తారు, మీరు అందరు తినుండ్రి తినుండ్రి, ఇది మీకు మంచిగా అనిపించిన ఒక ఓటు వేయండి, అడిచిందంతా తీసుకోరు, మంచిగా అనిపించింది ఓటు వేయరు కానీ మన ఓటు అమ్ముడు పోవద్దు. ఏమమ్మా మన ఓటు అమ్ముడు పోవద్దు, మీకు ఎప్పుడు ఆపదలు ఉంటుంది, గెలిపిస్తారా ఓడిని గెలిపిస్తారా చూడండి. మీకు నా దగ్గర రావాలంటే చెప్పినా, ఎప్పుడన్నా నా దగ్గర రావచ్చు, ఓళ్ళు ఆపేటోళ్ళు లేరు మిమ్మల్ని, మీరు ఏ ఏ ఆపద ఉన్నా ఏ నడియని రాత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ లేపి మీకు మాట్లాడతా చేసుకోండి. ఆ దమ్ము ధైర్యం ఉంది ఎందుకని లేక నాకు ఆలు లేక బీర్లు విసుకులు దాయి కుంభకరం లేక వండుకునే అలవాటు లేదు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముకుంద నాగేశ్వర్ని ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తానని పరిగి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముకుంద నాగేశ్వర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తానని పరిగి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముకుంద నాగేశ్వరరావు అన్నారు. పరిగి మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాయకుల నిర్లక్ష్యం వల్లనే నియోజకవర్గం వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిగి ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును వేయాలని పిలుపునిచ్చారు. వెనకబడి ఉన్నది. విద్యాపరంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఒక డిగ్రీ కళాశాల లేదు. మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు ఒక డిగ్రీ కళాశాలను, పాలిటెక్నిక్ కళాశాలను ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. పరిగి నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. డిగ్రీ కళాశాల నేను పుట్టినప్పుడు 35 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సింది, ఈరోజు వచ్చి డిగ్రీ కళాశాల. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 తెలుగు ఛానల్.